అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఉపవాసంలో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, దీని గురించి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? దీనికంటే ముందుగా ముద్దు రకరకాలుగా ఉంటుంది. ఒక తల్లిదండ్రులు పిల్లలకు పెట్టే ముద్దు కానీ, ప్రేమతోటి పెట్టే గౌరవ మర్యాదలతో పెట్టే ముద్దులు వేరే ఉంటాయి, కామంతో పెట్టుకునే ముద్దులు వేరే ఉంటాయి. మరి ఉపవాసంలో ఉన్నప్పుడు పగటిపూట భార్యాభర్తలు కలిసి రమించకూడదు అనేటటువంటి ఒక షరతు, ఒక రూల్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కామంతో ఉండేటటువంటి ముద్దులకు ప్రేరేపించేటటువంటి ముద్దులు పట్టుకోకూడదు. ఇక రాత్రిపూట భార్యాభర్తల విషయం అయితే అది వారి సొంత విషయం, కానీ పగటిపూటకు సంబంధించినటువంటి విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అసలు మొహమ్మద్ సల్లం గారి గురించి ఆయిషా రజల్లా గారు చెప్పినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, మొహమ్మద్ సల్లం గారు ఉపవాసం ఉన్నటువంటి స్థితిలో ముద్దు పెట్టుకునేవారు, కాకపోతే తనపైన తానకి కంట్రోల్ అంటే నియంత్రణ శక్తి కలిగి ఉండేవారు అని ఆయిషా రజల్లా గారు, అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేశారు అని మరి బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకంటే అధికంగా తనను తాను నియంత్రణలో ఉంచుకోగలిగే శక్తి ఉండేవారు, అయినప్పటికీ ముద్దు పెట్టుకునేవారు, ధర్మ వ్యతిరేకతకు పాల్పడేవారు కాదు. అంటే ఒకవేళ ఎవరైనా తనపై కంట్రోల్ చేసే శక్తి లేకపోతే ముద్దు కూడా పెట్టుకోకూడదు, కంట్రోల్ చేసే శక్తి లేకపోతే కనుక. కొందరు మరి ఇమాములు, మౌలవీలు, ముఫ్తీలు, కొంత ధర్మవేత్తలు ఏమని చెప్తారంటే, యువకుడు ముద్దు పెట్టుకోకుండా ఉంటే మంచిది, ముసలివారు అయితే అది వేరే విషయం అని చెప్తూ ఉంటారు. ఏది ఏమైతేనేమి కామంతో సంభోగం కోసం ఇటువంటి ప్రేరేపణలతోటి ఇటువంటివి చేయకూడదు అని, రాత్రిపూట అయితే భార్యాభర్తలు కలుసుకోవచ్చని, పగటిపూట ఉపవాస స్థితిలో ఇటువంటి పనులు చేయకూడదు అని, మరియు తల్లిదండ్రులు పిల్లలకు పెట్టేటటువంటి ప్రేమానురాగాలతో పెట్టే ముద్దులు వేరు, భార్యాభర్తలు కామంతో పెట్టుకునేటువంటివి వేరు అని ఇస్లాంలో ఖురాన్లో ఒక వాక్యం చెప్పడం జరిగింది. అల్లాతులో సుబాన తలా ఏ విషయాన్ని కూడా చెప్పడానికి సిగ్గుపడడు, ఎందుకంటే ఆయన సృష్టించిన ఈ యొక్క మనిషి ఎలా జీవించాలి అనే జీవన పద్ధతులు అన్నీ కూడా దేవుడు గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా మానవులకి నేర్పాడు. అలా నేర్పకపోతే మనకి ఏది మంచో చెడో, పాపమో పుణ్యమో హరామో హలాలో తెలిసేది కాదు, ఏది షిర్కో బిదతో తెలిసేది కాదు. అందుకే మనం మానవ జీవితం, మానవ సమాజం ఆరోగ్యంగా మంచిగా ఉండి ఇహలోకంలో మంచిగా జీవిస్తూ అందరూ స్వర్గానికి పోవాలి అంటే కనుక, నరకం నుంచి రక్షించబడాలి అంటే కనుక, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా దేవుడిచ్చిన ధర్మ గ్రంథాల ప్రకారం, ప్రవక్తల యొక్క ఆదర్శ జీవితాల ప్రకారం మనం జీవించగలిగితే, దేవుణ్ణి మెప్పించుకోగలిగితే, అలా జీవించుకోగలిగితే కనుక మనందరం కూడా దేవుని యొక్క మన్ననలు పొందే అవకాశం ఉంది అని. అందుకే ఏ విషయమైనా సరే, ఇది సిగ్గుగా ఉన్నా అనే అటువంటి విషయమైనా సరే, దానికి సంబంధించిన జ్ఞానం అయితే మనం నేర్చుకోవాలి అనే విషయం దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇటువంటి హదీసుని మనం ముంగట చర్చించుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానతల్లా మనందరికీ కూడా సరైన మార్గం ప్రసాదించుగాక. ఆమీన్.